హ్యాష్ ఆయిల్ తో పాటు గంజాయి సరఫరా చేస్తున్న పలువురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పట్టుబడిన యువకుల నుంచి హ్యాష్ ఆయిల్ బాటిల్స్ తో పాటు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు సిరిసిల్ల డిఎస్పీ విశ్వప్రసాద్, పట్నా సీఏ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, కానిస్టేబుల్ ఉన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మానేరు వాకు దగ్గర కరకట్ట దగ్గర మనకు ఒక 6 మెంబర్స్ ఈ హషీష్ ఆయిల్ యూజ్ చేసి గాంజా తాగుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఫాలో అప్ చేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మనకు 5 దొరకారు. A1 to A5 సాయి కుమార్, సాయి నవీన్, అజయ్, శివ అండ్ విష్ణు అందరు ఇద్దరు ముగ్గురు రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్ అండ్ ఒకరు రెసిడెంట్ ఆఫ్ సిరిసిల్ల. వీళ్ళ దగ్గర నుంచి 8 హషీష్ ఆయిల్ బాటిల్, అట్లనే 2 కాంజా ప్యాకెట్స్, 1,500 రూపీస్ క్యాష్ దొరుకుతుంది. వాళ్ళని ఇంట్రోగేట్ చేసినప్పుడు ఇంకొక పర్సన్ సంతోష్ అని రెసిడెంట్ ఆఫ్ నిజామాబాద్ అతని దగ్గర నుంచి తీసుకొని వచ్చారని చెప్తారు. అతను అప్స్పాండింగ్లో ఉన్నాడు. సో అతను కూడా మనం పట్టుకుంటాం. ఈ ఒక హషీష్ ఆయిల్ బాటిల్ నుంచి వాడు ఈ ఆయిల్ని తీసుకొని సిగరెట్లో యాడ్ చేసి దాన్ని స్మోక్ చేస్తారు. ఈ ఒక్కొక్క బాటిల్లో అరౌండ్ 100 సిగరెట్స్ వరకు తాగొచ్చు అని చెప్పారు. సో అందరి మీద NDPS యాక్ట్లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండింగ్ పంపిస్తారు.